ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక ఎడ్ల బండి ఉంది ఆ బండి మీద కట్టెలు అమ్ముతూ వ్యాపారం చేసేవాడు అమ్మా నేను వ్యాపారానికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అలాగే నాన్నగారు మీరు తొందరగా వచ్చేయండి అలా కూతురికి చెప్పి ఉదయాన్నే తన వ్యాపారానికి ఎడ్ల బండి మీద బయలుదేరాడు రంగయ్య అలా కట్టెలు అమ్మడానికి వెళుతున్న రంగయ్యను ఒక సీటు చూసి ఆపి ఇలా అన్నాడు ఇదిగో బాబు ఒక బండి పుల్లలెంత బండి పుల్లలు ఐదు వందల రూపాయలండి సరే అయితే అవి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో అయ్యగారు పుల్లలన్నీ దింపేశానండి ఇక నేను వెళుతున్నాను పుల్లలు దింపావు సరే ఆ బండిని ఎక్కడికి పట్టుకెళ్తున్నావు ఆ బండిని కూడా పక్కన పెట్టు ఇదేమిటి గారు నేను బండిని ఎందుకు పక్కన పెట్టాలి ఆ నేను నీతో ఏమన్నాను బండి పుల్లలు అన్నాను అంటే బండితో కలిపి పుల్లలని అర్థం అయ్యగారు ఇది అన్యాయం బండి పుల్లలంటే బండిలో ఉన్న మొత్తం పుల్లలని అంతేకాని బండితో కలిపి కాదు కదా అయ్యగారు ఏమిటి నేను చెప్పిందే తప్పంటావా నేను తలుచుకుంటే నిన్ను ఈ గ్రామంలో లేకుండా చేస్తాను వెళ్ళు ఇక్కడి నుంచి ఇక చేసేదేమీ లేక పాపం రంగయ్య బాధతో తన బండిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళాడు తన తండ్రి ఇంటికి బాధగా రావడం గమనించిన కూతురు ఇలా అడిగింది నాన్నగారు ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు మన ఎడ్ల బండి ఎక్కడుంది మీరు ఒక్కరే వచ్చారేమిటి రంగయ్య తన కూతురికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఆ బండి లేకపోతే నేను వ్యాపారం ఎలా చేయను వ్యాపారం లేకపోతే మన జీవితం ఎలా గడుస్తుందమ్మా ఇంత అన్యాయమా నాన్నగారు మీరు బాధపడకండి ఒక గంటలో అతనికి బుద్ధి చెప్పి మన బండిని మన ఇంటికి తీసుకువస్తాను అంటూ ఒక కట్టెల మోపు తలపైన పెట్టుకొని వాళ్ళ నాన్నను మోసం చేసిన వ్యక్తి దగ్గరికి బయలుదేరింది కూతురు అయ్యగారు నా దగ్గర కొన్ని కట్టెలు ఉన్నాయి మీరు కొంటారా కట్టెలా ఎంతకిస్తావేమిటి నాకు డబ్బులు వద్దు అయ్యగారు రెండు గుప్పెళ్ళ బియ్యం ఇప్పించండి చాలు అయితే సరే ఏమేవ్ కట్టెలు కొన్నాను రెండు గుప్పెళ్ల బియ్యం అంట తీసుకురా తన భర్త చెప్పినట్లుగానే సేటు భార్య రెండు గుప్పెళ్ల బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని తీసుకువచ్చింది ఇవిగోనమ్మా నువ్వు అడిగిన రెండు గుప్పెళ్ల బియ్యం ఇవి తీసుకుని ఆ కట్టెలు అక్కడ పెట్టి వెళ్ళిపో అమ్మగారు నేను రెండు గుప్పెళ్ల బియ్యం అడిగాను కానీ మీరు బియ్యం మాత్రమే ఇస్తున్నారు మీ రెండు గుప్పెళ్ళు కూడా తీసి ఇవ్వండి నాకు అదేమిటమ్మా అలా అడుగుతున్నా రెండు గుప్పెళ్ళ బియ్యం అంటే రెండు గుప్పెళ్లకు పట్టినన్ని బియ్యం అని అంతేకాని రెండు గుప్పెళ్ళు ఇస్తారా నీకు బండి పుల్లలంటే పుల్లలతో పాటు బండి కూడా ఇవ్వాలి అన్నారు కదా అటువంటప్పుడు బియ్యంతో పాటు మీ గుప్పెళ్ళు కూడా నాకు ఇవ్వండి అది న్యాయమైతే ఇది న్యాయమే ఆ అమ్మాయి మాటలు విన్న సేటు ఇక చేసేదేమీ లేక ఆ బండిని తీసుకుని వెళ్ళిపోమ్మన్నాడు